విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక నూతన శకాన్ని తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. సామాజిక సమతుల్యత, ఆనాడు మహనీయులు కోరుకున్నటువంటి సామాజిక విప్లవం ఆంధ్రప్రదేశ్లో విరాజిల్లుతా ఉన్నది అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం. దరిదాపు 70 ఎకరాల్లో విజయవాడ నడిబొడ్డున చారిత్రాత్మకమైనటువంటి ప్లేస్లో దగ్గర 400 కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు అంబేద్కర్ గారి స్టాచ్యూ కానీ మాన్యుమెంటల్గా ఉండడానికి మ్యూజియం కానీ లేకపోతే అనేక రకాలైన బాబాసాహెబ్ గారి జీవితంలో ఆయన పడిన ఒడుగుడుకులన్నీ, ఆయన ఎరిగిన మెట్లన్నీ పొందుపరిచే విధంగా దేశంలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ గొప్ప నిర్ణయం ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల, అంబేద్కర్ భావజాలం పట్ల నిశితంగా ఏ విధంగా పనిచేస్తానో అర్థమవుతుంది. త్వరితగతిన వర్కులు జరుగుతూ ఉన్నాయి. మా కమిటీ మెంబర్స్ కానీ కమిటీ కానీ లేకపోతే మానిటర్ చేస్తున్నటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఈ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ అందరూ అప్రమత్తంగా ఎక్కువ టయాన్ని స్పెండ్ చేసి ఎంత త్వరగా అవటానికి ఆస్కారం ఉందో ముఖ్యమంత్రి గారు ప్రతి నూక్ అండ్ కార్నర్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి అంశం మీద ఇది ఇట్లా ఉండాలా, ఇలా ఉండాలా, ఇలా ఉండాలా ఇలాంటి సలహాలు ఇస్తూ వర్క్ జరుగుతూ ఉంది. సాధ్యమైనంత రీతిలో త్వరితగతిన త్వరలో ఆంధ్రప్రదేశ్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అన్వీల్ చేసుకోబోతా ఉన్నాం. డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతివనం భారతదేశంలోనే ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని మన ప్రీతమ ముఖ్యమంత్రికి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం. ఆయన ఆశయానికి తగినట్టు మరి ఈ యాంబియన్సు, ఈ మొత్తం ల్యాండ్స్కేపింగ్ దగ్గర నుంచి అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చెప్పే స్టూడియో దగ్గర నుంచి, మినీ థియేటర్ దగ్గర నుంచి, లైబ్రరీ దగ్గర నుంచి అన్నీ కూడా అంబేద్కర్ గారు ఏ స్థాయిలో ఆయన చదువుకుంటూ ఏ స్థాయిలో ఎవరి సహకారంతో లండన్ వెళ్ళారో, ఎవరి సహకారంతో మరి ప్రపంచంలో ఉన్న దేశాల్లో అన్నీ కూడా ఆయన పరిశీలించే అవకాశం వచ్చిందో, మరి ఆయన బుద్ధిజం అని స్వీకరించినప్పుడు ఆ సన్నివేశం సంఘటన ఎలాగుంది అన్నది కూడా అన్ని కళ్ళకు కట్టినట్టుగా అది ప్రజలందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో ఆయన మొత్తం ఆయన జీవిత చరిత్ర అంతా ఒకసారి మనం ఈ స్మృతివనంలోకి వచ్చి ఇక్కడున్న లైబ్రరీ కానీ, స్టూడియో కానీ, మరి థియేటర్లో కానీ ఇవన్నీ చూసినట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భావజాలాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ రకంగా ఆకలింపు చేసుకున్నారో, ఆ భావజాలాన్ని ఒక స్మృతివనంలోనే కాకుండా ఆయన పరిపాలనా విధానంలో అంబేద్కర్ గారి భావజాలాన్ని ఏ రకంగా మనం ఆయన చూపిన బాటలో నడవాలని నడిపించే విధంగా ఆయన పరిపాలన తీరుంది. అదే గాంధీజీ గారి కన్నా గ్రామ స్వరాజ్యం దగ్గర నుంచి బడుగు బలహీన వర్గాలని సమాన స్థాయిలో చూడాలన్న అంబేద్కర్ గారి భావజాలాన్ని అన్నీ కూడా జోడించి ఆయన పరిపాలన ఇవాళ దేశానికి ఆదర్శవంతమైన పరిపాలనలో ఎన్ని కనపడతా ఉన్నాయి. సామాజిక మరి సాధికారత కానీ లేకపోతే ఏ విషయంలో చూసినా ఏ వర్గాన్ని నెగ్లెక్ట్ చేయకుండా అందరినీ మరి సమానంగా మరి పరిరక్షిస్తూ వాళ్ళకి కావలసిన సహకారాన్ని ఆర్థిక రూపంలో
సహకారం ఆర్థికంగా కానీ ఇంకా సాధికారత విషయంలో కానీ అదంతా కూడా ఇది అంబేద్కర్ గారి భావజాలం. ఆ మహానుభావుడు విగ్రహం దేశంలో ఎక్కడా లేని విధంగా నిర్మించాలన్న ఒక పట్టుదలతోటి చిత్తశుద్ధితోటి అంబేద్కర్ గారి గొప్పతనాన్ని మన ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ నడిబొడిలో మరి ఇంతటి ఇటువంటి ఎటువంటి స్థలంలో నిర్మాణం చేశారంటే ఇది ఇన్ని వేల కోట్లు ఇది ఇచ్చినా కూడా ఇటువంటి స్థలం దొరకని పరిస్థితి. అటువంటి మరి స్థలంలో ఆ మహానుభావుడికి ఆ మహానుభావుడి గౌరవానికి తగినట్టుగా ఏర్పాటు చేయటం అన్నది మరి మరి జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆయన తీసుకున్న నిర్ణయం అన్నది మరి దేశ ప్రజలందరూ కూడా గుర్తించే విధంగా ఇక్కడ జరుగుతున్న వర్క్స్ అన్నీ కూడా ఆ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా ఎక్కడన్నా ఎమ్మెల్యేనా లేకపోతే ఏమైనా రాజకీయ నాయకుడు ఎవరికైనా పనిచేశాడా? వాడు బాబు ఎస్సీ కులంలో పుట్టకూడదంటేనే వాడు దానికి సమాధానం చెప్పలేడు. దాడుల గురించి అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలి బాబుకు కుదరలా, తీసుకెళ్లి ముళ్ళ కథల్లో పెట్టాడు, మమ్మల్ని అవమానం చేశాడు, మా మీద దాడులు చేయించాడు, మా మీద అఘాయిత్యాలు చేయించాడు. జగన్మోహన్ రెడ్డి గారికి రను అలా బాబుకి వాడికి కంపేర్ చేసుకోవడానికి నక్కకి నాగలోకాలకి ఉన్న డిఫరెన్స్ ఉంది. అతను మాట్లాడటం ఏంటి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు ఉచ్చరిస్తాకి మీరు చెప్పిన వాడు పనికిరాడు, వాడి కుటుంబం పనికిరాదు అని పూర్తిగా ఈ రాష్ట్రంలో దళితులకు కోడేకి వస్తూ ఉంది. కాబట్టి వారెవడి కోసం మా నోటితో కూడా మాట్లాడాల్సిన పని లేదు. అతను మాకు సమబుద్ధి రాజకీయ నాయకుడు అయితే, రాజకీయాల్లో ఉంటే, ఒక ఎమ్మెల్యే అయితే, ఒక మెంబర్గా గెలిస్తే అతని కోసం మాట్లాడవచ్చు. అందుకని వాడు మాట్లాడాడు, చంద్రబాబు మాట్లాడారు, రమ్మన్నాం. చంద్రబాబు మాట్లాడితే చూద్దాం. దళితుల కోసం, దళిత భావజాలం కోసం, దళితుల మోసం చేసిన దానికోసం, అంబేద్కర్ గారిని అవమానపరిచిన దానికోసం, ముళ్ళ పదంలో అంబేద్కర్ గారి షాట్టు పెట్టాకి ఆలోచన విధానం కోసం 5 సంవత్సరాల వ్యవధిన్నా చేయకుండా పిరిగి పొందలాగా ఒక మోసగాడిలాగా దళితులను అపహాస్యం చేసినటువంటి వ్యక్తిగా చంద్రబాబు మిగిలితే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చంద్రబాబు కుటుంబం మాట్లాడటానికి అర్హత లేదని చెప్తా ఉన్నారు.